కేరళలో పడవ పందాలు ఫేమస్, ఆంధ్రాలో కోడి పందాలు ఫేమస్. కానీ ఈ ఊళ్ళో ఓ పందెం ఉంది, చేత్తో పట్టుకోకుండా ఫుల్ బాటిల్ కొట్టి ఈ పడవల మధ్య స్టడీగా నిలబడితే 10,000 కట్ట మగోడి నేను బిరుదు పెదా. ఐపీఎల్లో చీర కలిసి ఉంటే ఇక్కడ మనకు చీర కలిసి 10,000 సంగతి పక్కన పెడితే మగాడనే బిరుదు కోసం ఎగబడే ఎతవల పడవ ఉన్నారు. మగతనం ఒకటి ఇస్తే వచ్చేది కాదురా, భయభర్త రావాలి. మరి ఏంటండి మైకులు అలా అనౌన్సింగ్ ఇచ్చారు? మైక్ ఫ్రీగా దొరికిందని ప్రతి యాదవ్ని అలాగే పిలుస్తున్నాడు. అరిగో మన ఊరికే ఓ మోస్తరు మొగడు గుళ్ళపై రంగంలో రేపుతున్నాడు, బాటిల్ బట్టి పైకెత్తాడు, కడవల మధ్య నుంచున్నాడు, మందు కొడుతున్నాడు, బిరుదు కొట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు, కానీ బాటిల్ తీసేసాడు. ఎప్పుడు గెలిచాడు కనుక అలవా. పన్ను కొట్టాలన్నా మా దొరబాబే రావాలి. గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. అవునమ్మా, కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటలో కాయలు దించావండి, డబ్బులు లేవు. ధాన్యం మిల్లుకు దోలాం, డబ్బులు రాలేదు. అరటి తోటలో గెలలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఏంటండి అది, అసలు రాలేదు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది? మమ్మల్ని వేటగా అనుకోదు. అసలు ఎందుకు రాలేదు అంటే అక్క, అసలు అల్లుడు ఎవరు? పుట్టినోడు. ఆ రోజుల్లో రాజులు పాతికలాడేవారు. మరి మనోడు పైగా కళాకారిణిలో నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు. మరి మనోడు ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్ట దగ్గరాలు ఉన్నట్టుగానే మనోడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్, ఒక హోటల్, ఓ టైలరింగ్, ఓ జంపరింగ్, ఓ ప్రెసిడెంట్. ఫైనల్ గా నేను సచ్చినాడా, దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవులందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక. అవతార పురుషుల పోలిక. పైగా ఏమవడం, నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట? కాదే, కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది. ఆవిడ ఎవర్రా? నీకు అత్త, నాకు బామ్మ. ఆకలిస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమ్మరా, అవసరానికి డబ్బులు ఇచ్చే దొనలొచ్చిరా. మీ మాయ మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను. రే, ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా, కానీ నాకు ఆవిడ వెనకున్న హృదయం కనపడుతుందిరా. నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా. దొరబాబు బామ్మ, దొరబాబు నా బంగారు బామ్మ. బాబు బామ్మ, నేను బయటికి వెళ్ళొస్తాను. వట్టి చేతులతో ఎలా వెళతావురా, ఉండి ఇప్పుడే వస్తాను. చూసావురా, మా బామ్మే ధనలక్ష్మి రూపంలో మళ్ళీ పుట్టింది. చాలాసేపు అయింది. ఒరేయ్, ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్లు ఎక్కువైపోయినారా, తోల్చి ఇందా నాన్న. వెళ్ళి త్వరగారా, వెళ్ళరా. చెప్పానరా, మా బామ్మ అయిపోయింది, పొగడక్కలేదు, వస్తాను బామ్మ. వెళ్ళరా నాన్న. రే, నీకుందరు శ్రీరాములు లాంటోడు ఎలా బతుకుతాడు? ఒరే లింగం, తొందరగా ముక్కేస్తావు. ఏదో ప్యాక్ ఏదో ప్యాక్ అని మదర్ ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. క్రాపేస్ దొరబాబు, దొరబాబు ఈడేంట్రా క్రాపేసిన కోళ్ళగా ఉన్నగా రాడు. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా.
ఏటిది దిస్ ఇస్ గేమ్ యార్ ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్సా రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట అది మన వృత్తి కదా తప్పే ఉంది తప్పని నేను అన్నానా నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా ఇన్నాళ మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా ఏమండే ఏమంటారు నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఎంత ఎదవని తెలియదురా పదండ్రా అరే ప్రెసిడెంట్ మా కొలలో నీళ్ళు రావటం లేదురా ఆకలి జోకర్ రావటం లేదురా నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవేవడరా మీరే కదా చెప్పండి ఇదిగో దొరబాబు పంచాయతీలో ఫండ్స్ లేవురా ఆ గుడికి ఎలా సంగతి చూడరా పైగా మీ పెద్దలు కట్టించింది పుణ్యకార్యం కూడాను కార్యానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు నా జీవితం అంతా కళాపోషణ కి అంకితం ఇచ్చానరా మందు కావాలంటే చెప్పండి ముందు పెడతా తేకాడతానంటే చెప్పండి పెట్టుబడి పెడతా ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ दुर्बाबंदा पैगा प्रेसिडेंट नी मारे मारते दुर्बाबंदा।